హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బంగాళాదుంపలు మరియు కార్న్ ఫ్లోర్. తరువాత బంగాళాదుంపల్ని పీలర్తో చెక్కు తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా లేయర్స్ లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న లేయర్స్ లాగా మిగిలిన బంగాళాదుంపలన్నిటిని కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని చల్లటి వాటర్ పోసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు చల్లటి నీళ్ళలో ఉంచిన తర్వాత వీటిని మరల గోరువెచ్చని నీళ్ళలో 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా 10 నిమిషాలు గోరువెచ్చని వాటర్ లో ఉంచిన తర్వాత వాటిని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటికి కార్న్ ఫ్లోర్ చల్లుకోవాలి. చల్లుకొని ఒకసారి లైట్గా కలుపుకోవాలి. వీటికి పట్టేలాగా తరువాత వీటిని ఒక గంట సేపు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని దానికి సరిపడా నూనెను పోసుకోవాలి. ఇలా వేడైన నూనెలో కట్ చేసి ఉంచిన ముక్కలని ఆయిల్లో వేసుకొని లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల అతుక్కోకుండా ఉంటాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మరొక్కసారి డీప్ గా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా డీప్ గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు మరియు కారం చల్లుకోవాలి. తర్వాత సాస్ వేసుకుని తినడమే ఇక. చూసారు కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.